السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. ఒక్కరోజు ఉపవాసం ఉంటే ఎంత పుణ్యం! ఒక్కరోజు ఉపవాసం ఉంటే అల్లా కోసం, మన కోసం, మనం అల్లాని ఆరాధించడం కోసం, అల్లాని మెప్పించడం కోసం, అల్లా పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదతోటి ఒక్కరోజు కనుక ఉపవాసం ఉంటే 70 సంవత్సరాలు అల్లా సుమాతల నరకం నుంచి దూరం పెడతాడు ఒక్క ఉపవాసానికి అని ప్రవక్త మహమ్మద్ సుస్లం గారు తెలియజేశారు అని అబూ సయ్యద్ కుదిరే రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఏమని మహమ్మద్ సుస్లం గారు ఈ విధంగా చెప్పారు, అల్లా సుబానా తాలా మార్గంలో ఒక్కరోజు ఉపవాసం ఉంటే అతన్ని నరకం నుండి 70 సంవత్సరాల దూరం ఉంచుతాడు అని ప్రవక్త మహమ్మద్ సుస్లం గారు తెలియజేశారు అని చెప్పడం జరిగింది. ఈ యొక్క హదీస్ని బుఖారీ హదీస్ గ్రంథం నుంచి, మిస్కాతుల్ మసాబిహ్ నుంచి మరియు ముస్లిం హదీస్ గ్రంథం నుంచి తీసుకోవడం జరిగింది. అల్లా సుబానతల మనందరి యొక్క ఉపవాసాలని స్వీకరించాలి. అల్లా మా అందరి యొక్క ఉపవాసాలను స్వీకరించండి. ఉపవాసాల యొక్క శుభాలను మా అందరిపై కురిపించండి వల్ల, రంజాన్ యొక్క శుభాలను కురిపించండి వల్ల, మా యొక్క నమాజులో దువాలు స్వీకరించండి వల్ల నమాజుల్లో, ఉపవాసాల్లో, దువాల్లో, మా జీవితంలో జరిగిన అన్ని రకాల తప్పులకే మిమ్మల్ని క్షమాపణ పెడుకుంటూ ఉన్న వల్ల, మమ్మల్ని అందరినీ కూడా నమాజీగా చేయండి వల్ల, మా పాపాలను క్షమించండి వల్ల, మీరు మాపగించిన బాధ్యతలను నిర్వర్తించడానికి కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని అందించండి వల్ల, అల్లా మీరు ఈ యొక్క సృష్టిలో సృష్టించిన అన్ని రకాల ఆపదల నుంచి మమ్మల్ని రక్షించండి వల్ల, అల్లా ఎవరైతే ప్రార్థన చేయమన్నారో మరియు నీ మార్గంలో ఎవరైతే ఖర్చు చేస్తూ ఉన్నారో, అల్లా నీ మార్గంలో ఎవరైతే మిమ్మల్ని ఆరాధించారో, మీకోసం పనిచేస్తూ ఉన్నారో, అటువంటి నీ యొక్క ప్రతి దాసుడికి మీ యొక్క సహాయాన్ని అందించండి వల్ల, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై శాంతి సుఖాలు కురిపించండి వల్ల, మా అందరి పాపాలను క్షమించండి వల్ల, మాకు స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల. ఆమీన్.